Hi Indy, welcome to Pessy's Kitchen. Today's video, carrot to beans fry. ये भी दंगा तैयार चलो मैं चेच चुपिच बतलानो. मारे ये carrot to beans fry रसम लकी side dish का यंतो tasty का उन्नत नंदी. मारे ये carrot to beans fry ये भी दंगा तैयार चलो दिन process ऐंटे वीडियो ले के ले चुस्से Indy. मुंड का stove में दो कुमांडा पाट कड़ाई बैठ कोने 2 tablespoon oil वेस्ट को वाली. ये पर दिन लो వకైదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ చెనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు అరగంట ముందుగానే నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే క్యారెట్ 250 గ్రాములు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే బీన్స్ 250 గ్రాములు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా మిక్సీటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత salt కూడా వేసుకొని మొత్తం మిక్సీటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు మూత తీసుకొని కలుపుకుంటూ ఉంటుంటే ఫ్రై మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎంతో ఈజీగా ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.